నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టమంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం. అందువల్ల కోర్టులో నువ్వు వాదించడమే మన ముందున్న ఒకే ఒక్క దారి. నువ్వేమైనా చెయ్యాలి, నరేష్ని ఎలాగైనా బయటికి రప్పించాలి. ఏంటి రావతి ఆలోచిస్తున్నావు? నీ మీద నీకు నమ్మకం లేదా? నువ్వు వకీల్ చదివే చదువుకున్నావుగా, కొంతకాలం వకీల్ దగ్గర పనిచేసావు కదా, కాబట్టి నేను చెప్పిన దాని గురించి ఒకసారి బాగా ఆలోచించు. ఏంటక్క ఆలోచిస్తున్నా? మా ఆయనకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏంటది? నువ్వే నరేష్ తరపున కోర్టులో ఎందుకు వాదించకూడదు అని నన్ను అడిగారు. ఆయన అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తోంది. నేనెలా వాదించగలను? ఏంటక్క అలా అంటావు? పెద్దబాబు సూపర్ ఐడియా ఇచ్చాడు, అసలు నువ్వెందుకు వాదించకూడదు? చట్టం గురించి నాకేం తెలుసని వాదిస్తాను? నువ్వు లాయర్ దగ్గర పనిచేసావు కదా, లాజిక్ పాయింట్లో రైజ్ చేయగలిగితే చాలు. నేనెప్పుడో లాయర్ గారి దగ్గర పనిచేశాను, అప్పుడు కూడా నేను కోర్టులో సోలోగా ఎప్పుడు వాదించిందే లేదు. కోర్టులో వాదించాలంటే ఎంతో అనుభవం, వాదన పటిమ ఉండాలి. అదంతా జరిగేది కాదు. పెళ్లి కాకముందు నువ్వు లాయర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశావు కదా, ఆ నమ్మకంతోనే పెద్దబావ నిన్నే వాదించమని చెప్పాడు. ఇదంతా జరిగే పనంటావా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వింట్లో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతావు, కాబట్టి తూకం వేసినట్టుగా మాట్లాడే నువ్వు వాదిస్తేనే నరేష్ బావ నిర్దోషిగా బయటికొస్తాడు. దీనికి సంబంధించి నీకెలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను. అది కాదు మల్లిక, ఏదైనా తేడా కొట్టి నరేష్ మర్దిగారి విషయంలో ఏదైనా జరగరాంది జరిగితే రేపు అందరి ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది. నాకేమవుతుంది అన్నదానికంటే నరేష్ మర్దిగారికి అన్యాయం చేశాను అన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భయం ఏమైనా ఉంటే నరేష్ బావ అన్నగా పెద్దబావకుండాలి, భార్యగా నాకుండాలి. మేమిద్దరమే చెప్తున్నప్పుడు, నిన్నెంతగా సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అది కాదు మల్లిక, నువ్వింకేం మాట్లాడుకో, నువ్వే వాదిస్తున్నావు. నరేష్ బావ బయటికొస్తాడు, సిద్ధంగా ఉండు. మల్లిక, పెద్దబావా, నరేష్ బావ తరపున కోర్టులో వాదించడానికి రేవతక్క ఒప్పుకుంది. ఏంటి, రేవతక్క వాదించబోతుందా? పిచ్చ కామెడీగా ఉంది. పాపం నరేష్ బావు గారు ఇక బయటికి రావడం కష్టమే. సంపంగి, డోంట్ లాఫ్, గో ఇన్సైడ్, గో ఇన్సైడ్. నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది, పో.
పొమ్మని చెప్తున్నా. రావతి, నీకు నీ మీద నమ్మకం ఉంది కదా? రేవతక్క మీద నాకు నమ్మకం ఉంది. ఈ మాట చెప్పాల్సింది వదిన గారు కదా మల్లిక. తన్ని చూస్తే మౌనంగా ఉన్నారు. బాబా, మనకిక వేరే దారి లేదు. రేవతక్క వాదించాల్సిందే. వదిన, కోర్టులో వాదించడం అంత ఈజీ కాదు. పైగా హత్య కేసు వాదించడం ఇంకా కష్టం. ధర్మేశన్న, ఇదేం జరిగే పనిలా లేదు. మనం ఆలస్యం చేసిన ప్రతి క్షణం నరేష్ని ఉరిశిక్షకి దగ్గర చేస్తుంది. అందుకే మనందరం ఆ లాయర్ కాళ్ళు పట్టుకుని ఏదోలాగా ఈ కేసు వాదించమని ఒప్పిద్దాం. నరేష్ని ఎలాగైనా బయటికి తీసుకొద్దాం. రాయ్, మనం అంతలా అవమానించాక వకీల్ నరేష్ తరపున వాదిస్తాడని నాకు నమ్మకం లేదు. ఒకవేళ వాదించినా మనస్ఫూర్తిగా వాదించడు. దానికన్నా రేవతి వాదించడమే మంచిది. మన హౌస్లో రేవతి వదిన బ్రిలియంట్ లేడీ. ఐ సపోర్ట్ రేవతి వదిన. యాండి, ఈ కేసును వాదించడానికి నేను ఒప్పుకుంటున్నాను. మల్లికతో పాటు మీరందరూ ఇంతలా సపోర్ట్ చేస్తుంటే నేను వెనకడుగు వేయడంలో అర్థం లేదు. నేను వెంటనే షాప్కి వెళ్ళి లాయర్ గౌను, కోటు, టై తీసుకురానా? అడుగుతావేంట్రా, వెళ్ళి తీసుకురా. ఎవరెన్ని అన్నా ఏం చేసినా మీరు గట్టిగా బల్లగుద్ది వాదించాలి వదిన గారు. అవును మరిది గారు, నరేష్ మరిది గారు హత్య చేయలేదు అని నాకు బాగా తెలుసు. అది కోర్టులో ప్రూవ్ చేయగలను అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ కేసు మనం గెలుస్తామని నమ్మకం కలుగుతోంది. జయం మనదే, జయం మనదే, జయం మనదే, జయం మనదే. ఏంటి సంపంగి, కాల్ చేసి నవ్వుతావేంటి? అయ్యో బావా, నాకు నవ్వు తప్ప మాటలు రావడం లేదు. సర్లే, నువ్వు కడుపుబ్బా నవ్వుకొని తర్వాత కాల్ చేయి. నేను చెప్పే విషయం వింటే నువ్వు కూడా నవ్వుతావు. అంత కామెడీ ఏం జరిగిందబ్బా? రేపు కోర్టులో నరేష్ బాబు గారి తరపున మా రేవతక్క వాదిస్తుందట. నిజంగా కామెడీ విషయం చెప్పావమ్మా. అయితే నరేష్ కి ఉరిశిక్ష, పిల్లివారే దగ్గరుండి వేయిస్తున్నారన్నమాట. అది సరే గాని, ఇంతకీ తల తిక్కిన నియం ఎవరు తీసుకున్నారు? ఇంకెవరు, మా ఇంట్లో ఉన్నారుగా ఇద్దరు కేడీ లేడీస్, ఆ రేవతి, మల్లిక, వాళ్లే నిర్ణయించుకున్నారు. ఎవరు నిర్ణయించుకుంటే ఏముందిలే, ఇప్పుడు ఆ పొలం కాగితాల మ్యాటర్లో నువ్వు నేను తప్పించుకున్నావు.